हाय फ्रेंड्स वेलकम टू वनी वंटिल्लु मनम इडली पिंडी तो ऐदे ऐदु निमिषाल्लो वेड़वेड़गा बोंडालु एला चेसुकोवालो चूद्दाम। ई तिंटानिकि एंतो टेस्टीगा अनिपिस्तायि। ऐदे निमिषाल्लो मन दग्गर इडली पिंडी मिगिलिते गनक इला बोंडालु एला चेसुकोवालो चूद्दाम। चाला ईजीगा तयारु चेसुकोवच्चु, मनम स्नाक लागा चेसुकोवच्चु पिल्ललकि। దీనిలో మనం ఇట్లా మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకోండి. దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. దానిలో మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. సన్నగా కోసుకుని ముక్కలుగా దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. మనకి పిండి కొద్దిగా పలుసుగా ఉంటుంది కదా బోండాలు వేసుకోవడానికి. దీనిలో దీని బోండాకి సరిపడా బియ్య పిండిని వేసుకుందాం. ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే మనకి బోండాలు చక్కగా వస్తాయి. మీరు తీసుకునే పిండిని బట్టి బియ్య పిండి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. బియ్య పిండి వేసుకున్నాక మనకి పిండి చూడండి ఈ గట్టి ఇంత ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే మనకి బోండాలు చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండి పెట్టుకోండి. దానిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ఇప్పుడు కలుపుకున్న పిండిని చిన్న చిన్న బోండాలలాగా వేసుకోవాలి. ఇలా మనకి బోండాలు కొద్దిగా వేగాక మనం గరిటతో తిప్పుకున్నాం అంటే రెండో వైపు కూడా చక్కగా వేగుతాయి. ఇలా తిప్పుకొని వేయించుకోండి. ఇప్పుడు మనకు బోండాలు వేగిపోయినాయి. ఇలా వేయించుకున్న బోండాల్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంతో ఈజీగా మనకి కరకరలాడే బోండాలు రెడీ అయిపోయినాయి. ఎంతో క్రంచీగా ఉన్నాయి. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ఈవినింగ్ స్నాక్ లాగా ఈజీగా తయారు చేయొచ్చు. ఏ పచ్చడితో అయినా తినచ్చు, లేకపోతే మనకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసుకున్నాం కాబట్టి వట్టి కూడా టేస్ట్గానే అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.